రైట్ బాబు, ఓకే బాబు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని సర్పంచులు ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఎక్కడికక్కడ సర్పంచులను అరెస్టు చేసి ఇలా అన్ని జిల్లాల్లో కూడా అర్ధరాత్రి పూట ఒక దొంగల్ని తీసుకొచ్చినట్టు టెర్రరిస్టులను తీసుకొచ్చినట్టు సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ఇది ఒకసారి కాదు, రెండు సార్లు కాదు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా సర్పంచులందరూ కూడా ముఖ్యమంత్రికి మొరబెట్టుకున్నారు. మేమందరం ఈ దేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలు అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిత్తీలకు తెచ్చి అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేస్తే మాకెందుకు ఈ శిక్ష అని చెప్పి సర్పంచులు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈ సర్పంచులు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉత్తమమైన గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దేశంలో ఉత్తమమైన గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నిర్మల్ పురస్కార్ అవార్డులు అయితేనేమి, ప్రధానమంత్రి అవార్డులు అయితేనేమి, పంచాయతీరాజ్ అవార్డులు అయితేనేమి, అన్ని అవార్డులు కూడా తెలంగాణకు తెప్పించిన ఘనత సర్పంచులది. మరి మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? బడాబడా కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు ఇస్తున్నారు, వందల కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ఈ పేద సర్పంచులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా? ఇవాళ వాళ్ళకి ఎంత 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల రూపాయల గంటకంటే ఎక్కువ బిల్లులు ఉండే ఏ సర్పంచ్కైనా? ఇంకా చిన్న చిన్న బిల్లులు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా 11 లక్షల రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎందుకు ఈ సర్పంచులు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికి 4-5 సార్లు సర్పంచులు హైదరాబాద్కు వచ్చి నీకు మొర పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎన్నిసార్లు అరెస్టులు చేస్తావు? అరెస్టులతో సమస్య పరిష్కారం అవుతుందా? పంచాయతీరాజ్ శాఖ మంత్రా, ముఖ్యమంత్రి, సర్పంచుల సంఘాన్ని చర్చకు పిలవండి, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. 150,000 కోట్లతోని మూసీ ప్రాజెక్టు చేస్తా అంటావు, 1,000 కోట్ల రూపాయలతోని కార్యక్రమాలు చేస్తా అంటావు. మరి గ్రామాలను బాగు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి మరి దేశానికి పట్టుగొమ్మలుగా అభివృద్ది చేసిన గ్రామాల పెండింగ్ బిల్లులు ఎందుకు ఆపుతా ఉన్నావు? పంచాయతీరాజ్ చట్టం రాజీవ్ గాంధీ గారు తెచ్చారంటావు, రాజీవ్ గాంధీ గారు గ్రామాలను బాగు చేయమన్నాడని చెప్తావు. మరి ఆ గ్రామాలను బాగు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ అరెస్టు పరిష్కారం కాదు. మేము మా సర్పంచులంతా అరెస్ట్ అయిండ్రు, వాళ్ళకి ధైర్యం చెప్పుదాము, వాళ్ళని విడిపిద్దాము, పోలీసులతో మాట్లాడదామని వెళ్తే సర్పంచుల ఫోన్లన్నీ గుంజుకొని సర్పంచులను మనిషికి ఒక జీపు లెక్కిచ్చి వాళ్ళనేదో టెర్రరిస్టుల లెక్క ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దిక్కు వ్యాన్ లెక్కిచ్చి తీసుకుపోతా ఉన్నారు. ఇదేం పద్ధతి అండి, నాకు అర్థం కాదు. మాట్లాడండి, చర్చించండి. మేమేమైనా పోరాటానికి వచ్చినామా? ముఖ్యమంత్రిని ఏమైనా అంటమా? ఇంకేమన్నా అంటమా? చేసిన పనికి బిల్లు ఇవ్వయా ప్రభు అంటున్నాం. 12 నెలల పైసలు వస్తలేవు, అప్పుల పాలైపోయినాం. పెళ్ళాం పిల్లల మీద ఉన్న బంగారం కుదబెట్టిండు మా ఊళ్ళు, కుదబెట్టిన బంగారం కూడా వాడు అటే అమ్ముకుంటున్నాడు. మిత్తిలకే బంగారం పోయేటట్టున్నది. మా జీవితాలు ఆగమవుతున్నాయి, ఉన్న ఇల్లు అమ్ముకునే కాడికి వచ్చింది. గా పెండింగ్ బిల్లులు ఇవ్వమని ఇలా సర్పంచులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. బట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పాపం ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి బిల్లులు ఇయ్యరా? సీరియల్ ఆర్డర్ ఫాలో చేయరా? బిల్లులు ఇచ్చేటప్పుడు నిన్నగాక మొన్న బిల్లు పెట్టిన బడా కాంట్రాక్టర్ కేమో బిల్లు వస్తుంది. ఏడాది కింద, 10 నెలల కింద, 9 నెలల కింద బిల్లు పెట్టిన సర్పంచులకు ఎందుకు బిల్లు రాదు? పెద్ద పెద్దోళ్లకు బిల్లులు, చిన్న చిన్న వాళ్ళకు బిల్లులు రావా? వీళ్ళు ఆగం కావాలనా? వీళ్ళ జీవితాలు ఆగం కావాలనా? పిల్లల ఫీజులు కట్టలేక సర్పంచులు పరిశాన్ అవుతున్నారు, ఇండ్ల కిరాయిలు కట్టలేక సర్పంచులు పరిశాన్ అవుతున్నారు. తెచ్చిన మిత్తిలకు సరిపోయిన పరిస్థితి వచ్చింది, ఉన్న భూమి జాగ అమ్ముడు అయ్యే పరిస్థితి వచ్చింది, సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ.